8 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. 32లో పోటీ చేద్దాం అనుకున్నారు, 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. బీజేపీ వాళ్ళు తోడున్నారు. జనసేన అని అద్భుతమైనటువంటి శక్తివంతుడు, రోడ్డు మీదకి వెళ్తే వేలాది మంది వస్తారు, డబ్బు ఖర్చు లేకుండా వచ్చి జనం నిలబడతారు. అట్లాంటి వాళ్ళని ఓటింగ్కి టర్న్ చేసుకోవాలి. కానీ తన సొంత అభ్యర్థులకే తను అట్లాంటి ప్రచారం చేసి పెట్టదు. ఒక్క కుకట్పల్లిలో, అది కూడా బీజేపీ నుంచి జనసేనలోకి వచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే ఒకరోజు ప్రచారం చేసి పెట్టుంటారు. మిగతా చూస్తే నామమాత్ర పరిస్థితి. మొత్తం ఆంధ్రాలో ఉన్నటువంటి నాయకులందరినీ అక్కడికి పంపించి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో, కాంగ్రెస్లోనూ వాళ్ళు తీసుకెళ్ళినటువంటి తరహాలో కూడా లేదు. ఓవరాల్గా చూసుకుంటే దాని ఇంపాక్ట్ అంటే అంటి ముట్టనటువంటి వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజం కూడా వాళ్ళని అంటి ముట్టనట్టే వ్యవహరించింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ వీడియో చేసే టైంకి ఇంకా ఫైనల్ లెక్క రేపటికి తెలుస్తుంది అనుకుంటా. తాండూరులో 2818, కోదాడలో 758, నాగర్ కర్నూలు 1876, ఖమ్మంలో 1461, కొత్తగూడెంలో 1693, వైరాలో 22,257, అశ్వారావుపేటలో 2281, కుకట్పల్లిలో మాత్రం 28,330 ఓట్లు అక్కడ వచ్చినాయి. ఓవరాల్గా తెలుగుదేశం బలంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ సీట్లని జనసేనకిస్తే ఎక్కడా తెలుగుదేశం పార్టీ సహకరించలేదనడానికి సాక్ష్యం ఇది.